నమస్కారం, నేను డాక్టర్ సునీల్ దాచేపల్లి, సీనియర్ ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ మరియు స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్, యశోద హాస్పిటల్ సోమాజిగూడ. ఇవాళ మనము ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ చూద్దాం. అంటే అసలు బాడీలో ఏమేమి జాయింట్స్ రీప్లేస్ చేయొచ్చు. ఇప్పుడు కామన్గా మనం చూసేది ఏంటి, మోకాళ్ళ మార్పిడి. అంటే ఏంటి, ఇప్పుడు మన మోకాలు అరిగిపోయిన దాన్ని మొత్తం అంతా ఒక సైడ్ నుంచి చూస్తే మీరు క్యాప్ లాగా పెడుతుంటాం. ఈ రీప్లేస్మెంట్ అంటే ఏంటంటే ఆ జాయింట్ అరిగిపోయిన తర్వాత ఆ ఏరియాని కవర్ చేయటం, అదర్వైజ్ కాల్డ్ రీసర్ఫేసింగ్ ఆల్సో. ఇప్పుడు మనం బాడీని పైనుంచి చూస్తే, అంటే స్పైన్ వదిలిపెట్టి బాడీలో ఉన్న జాయింట్స్, భుజాలు దాన్ని మారుస్తుంటాము, మోచెయ్యి ఇది వరకు అంత కామన్గా కాదు, ఇప్పుడు చేస్తున్నాము. మెయిన్గా ఏంటంటే ఈ కీళ్ళ వాతం ఉన్న వాళ్ళకి ఏంటంటే అప్పుడప్పుడు చెయ్యి ఇరుక్కుపోతుంటుంది, కదలదు, తినడానికి కూడా కష్టము. సో ఇట్లా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ మోచే మార్పిడి వల్ల మంచి మూమెంట్స్ వస్తుంటాయి. ఈ భుజాల మార్పిడి వల్ల కూడా, అంటే ఇప్పుడు కొన్నిసార్లు మనం స్నానం చేసి బట్టలు వేసుకోవడానికి లేకపోతే ఇంకేదైనా తల్లుకోవడానికి రోజువారీ కార్యక్రమాలు చిరాగ్గా ఉంటాయి. అదే భుజం మార్పిడి చేసుకుంటే ఆల్మోస్ట్ ఇంకా నియర్ నార్మల్కి వెళ్ళిపోతారు. రేర్గా ఏంటంటే ఈ మణికట్టు, ఇది ఎవరికి ఎక్కువ కీళ్ల వాతం ఉన్న వాళ్ళకి, వంకర్లు వచ్చేసి చేతులన్నీ ఈ కదలటానికి చాలా కష్టంగా ఉంటుంది. సో ఇట్లా ఉన్న వాళ్ళకి ఏంటంటే చిన్న వయసు ఉన్న వాళ్ళకి దాన్ని ఫ్యూజన్ చేస్తాం. ఎందుకంటే ఆ వయసులో బరువు పట్టుకునే శక్తి లేదంటే పట్టుత్వం అవసరం. సో దాన్ని రిస్ట్ ఫ్యూజన్ అంటాం. అదే కొంచెం వయసు పైబడ్డ వాళ్ళకి ఏంటంటే ఈ మూమెంట్ అనేది ముఖ్యం కనుక దీనికి రిస్ట్ రీప్లేస్మెంట్ చేస్తాము. ఇంకా కొన్ని ఉన్నాయి అంటే మీరు నవ్వొచ్చేమో, వేళ్ళు. నేను అంటే ప్రపంచంలో మొట్టమొదటి ఈ జాయింట్ రీప్లేస్మెంట్ చేసిన హాస్పిటల్ రైటింగ్టన్ హాస్పిటల్ అని లండన్ దగ్గర ఉంది. సో ఆ హాస్పిటల్లో పనిచేసి వచ్చాను. అక్కడ ఏంటంటే మేము వేళ్ళు కూడా మార్చేవాళ్ళం. అంటే మీరు ఊహించండి, ఇప్పుడు చేతులు కీళ్ళ వాతంలో స్టిఫ్ అయిపోయి తినడానికి కూడా రాదు, ఇంకా ఏ పని చేయడానికి రావు, అట్లా ఆగిపోయినాయి. సో అట్లీస్ట్ మనం అవి చేయటం వల్ల ఏంటంటే మూమెంట్స్ వస్తాయి. మూమెంట్ వచ్చి అట్లీస్ట్ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతారు. సో ఇది పైన. నెక్స్ట్ కిందికి వస్తే తుంటి, హిప్ అంటాం, హిప్ రీప్లేస్మెంట్. దాంట్లో పలు రకాలు ఉన్నాయి. ఇప్పుడు కామన్గా వాడేది ఏంటంటే సెరామిక్ అని, కొంచెం లేటెస్ట్గా. దాని తర్వాత అన్సిమెంటెడ్ అని ఈ రకాలు ఉన్నాయి. దాని తర్వాత నెక్స్ట్ వెళ్తే మోకాళ్ళు. మోకాళ్ళు మనం చూసేది ఏంటంటే ఇప్పుడు ఇది చూస్తే ఇదంతా సైడ్కి, ఇందా నేను చెప్పినట్టు ఒక క్యాప్ లాగా పెడతాము పైన కింద మధ్యలో ఈ ప్లాస్టిక్, దాన్ని అల్ట్రా మాలిక్యులర్ పాలిఎథిలిన్ అని అంటాము. అంటే ఇదేంటంటే బాగా డెన్సిటీ రుద్దేసి దాన్ని గట్టిగా అంత తొందరగా అరిగేది కాదు, మామూలు ప్లాస్టిక్లా కాదు, మిలియన్స్ ఆఫ్ సైకిల్స్ నడుస్తుందన్నమాట. సో అట్లాంటి దాంతో తయారు చేసి ఈ మోకాళ్ళ మార్పిడి చేస్తాము. ఇంకా లేటెస్ట్గా దీంట్లో ఏంటంటే పార్షియల్ నీ రీప్లేస్మెంట్స్. ఇప్పుడు మీరు చూస్తే మోకాలు కొంతమందికి ఒకవైపే అరిగిపోయి ఉంటుంది. సో అరిగిపోవడం వల్ల మొత్తం మార్చే కన్నా జస్ట్ హాఫ్, ఆ హాఫ్ చేయటం వల్ల ఏంటంటే మిగతా హాఫ్ బోన్ ఉండటము, లిగమెంట్స్ ఉండటం వల్ల మీకు ఆల్మోస్ట్ నియర్ నార్మల్. ఇంకా పరిగెత్తడం ఒకటే ఉండదు కానీ మిగతా అన్ని కార్యక్రమాలు, కింద కూర్చోవటం, టెన్నిస్ ఆడుకోవటము, లేదంటే ఏదో లాన్ ఇది మన గాల్ఫ్ ఆడుకోవటము, ఇలాంటి రకాలన్నీ చేస్తున్నారు చాలామంది. సో దీన్ని పార్షియల్ నీ రీప్లేస్మెంట్, మన తెలుగులో అయితే పాక్షిక మోకాల మార్పిడి అంటాము. ఇది మోకాలకి సంబంధించి. కొన్ని కొన్నిసార్లు ఓన్లీ మోచిప్పు అరిగి ఉంటుంది, దాన్ని కూడా ఓన్లీ మోచిప్పు వరకే చేస్తాము. ఇది మోకాలు. నెక్స్ట్ కిందికి వస్తే యాంకిల్, అంటే మన గిలకలు. యాంకిల్లో ఏంటంటే ఇప్పుడు మెయిన్గా మనము రెండు రకాలు, ఇందాక మనం మణికట్టు చూసినట్టు స్టెబిలిటీ, చిన్న వయసు ఉన్న వాళ్ళకి బరువు పనులు చేసేవాళ్ళకి స్టెబిలిటీ ముఖ్యం, అంటే యాంకిల్ ఫ్యూజన్ చేస్తాము. అదే మూమెంట్ కావాలి పెద్ద వయసు వాళ్ళు, కొద్ది ఏదో కూర్చోవాలి అట్లాంటి వాళ్ళకి ఏంటంటే యాంకిల్ రీప్లేస్మెంట్ చేస్తాము. ఇది ఇంకా భారతదేశం రాలేదు, నేను అక్కడ లండన్లో ఉన్నప్పుడు రెగ్యులర్గా చేసేవాళ్ళము. అది ఇప్పుడు త్వరలో మన దగ్గర దేశంలో కూడా వస్తుంది. ఇది మనము బాడీలో చేసుకోగలిగే జాయింట్స్. నమస్కారం.